హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన తెలుగు వాళ్ళ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు తయారు చేసుకుందాం. ఇలా చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెసరట్టు కోసం పెసర్లను ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చండి, లేదంటే 5 to 6 hours నానినా సరిపోతుంది. నేను ఇక్కడ ఒక కప్పు పెసర్లను తీసుకుంటున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. పెసరట్టులో బియ్యం శనగపప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. పెసర్లను బాగా కడుక్కొని ఒక నైట్ అంతా నాననివ్వాలి. పెసరట్టు కోసం పిండిని పులియబెట్టన అవసరం లేదండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసేసుకుంటే బాగుంటుంది. ఇది హెల్త్కి మంచిది, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఇప్పుడు పెసరట్టు కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసర్లు వేసుకోవాలి. అందులోనే 3 నుంచి 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పెసరట్టు వేసుకునే ముందు పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. పిండిని వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, పెసరట్టు చాలా క్రిస్పీగా మంచి కలర్లో వస్తుంది. నేను ఇక్కడ ఆనియన్ పెసరట్టు ప్రిపేర్ చేశానండి. మీకు ఉప్మా పెసరట్టు ఇష్టం ఉంటే పెసరట్టు పైన ఉప్మాని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఎలా చేసినా సరే పెసరట్టు చాలా బాగుంటుందండి. చాలా హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.